I am too young. There is no coordination between my age and my mind. You pay attention, kid. No. Sir, I get out of town. Hey, Gudaka! Gudaka! Hey! నేను ఎవరో తెలుసా? ఎందుకు తెలియదు? నువ్వు నా బ్రదర్. నాకంత మతిపో లేదులే మై డియర్ బ్రదర్. నా జీవితం వడ్డించిన విస్తరిక. చాలా ముళ్ళల్లో నడక ఉంది. పట్టుపాంతులు పైన పట్టుకుంటుంది. చెప్పులు లేకుండా మోళ్ళల్లో పల్లెటూరి మోళ్ళల్లో నడిచిన రోజులు ఉన్నాయి. అడుగు పెడితే ఏమవుతుందో పువ్వుల్లో నడిచిన రోజులు ఉన్నాయి. చాలా అవమానాలు ఉన్నాయి. చాలా సన్మానాలు ఉన్నాయి. చాలా విజయాలు ఉన్నాయి. కొన్ని అపజయాలు కూడా ఉన్నాయి. వేరే ఆర్టిస్ట్కి మీకు కానీ నాకు కానీ వృద్ధిలోకి రాదగ్గ ఆర్టిస్ట్కి ఎవరికైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్రౌండర్గా ఉండాలనేది కోరిక. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకూడదు అనే స్వభావం నాకు. అవసరమైతే భార్యాభర్త కూడా పోటీ పడి నటించాలి, అన్నదమ్ములు కూడా పోటీ పడి నటించాలి, అన్న చెల్లెలు కూడా పోటీ పడి నటించాలి. అవసరమైతే మార్కులు నీ కొట్టుకోవాలి అనుకోవాలి. ఇప్పుడు నాగార్జున నేను యాక్ట్ చేస్తుంటే నాగార్జున కొత్తగా వచ్చాడు కాబట్టి నేను తగ్గి అతనికి ఎలివేట్ చేయాలని అనుకోవడం చాలా బుద్ధిహీనత. వాడు ఆర్టిస్ట్ కానీ అనుబంధపు తీరానికి నడి పెంచిన గురువని వందనం చేస్తున్నా. నేనే గురు దక్షిణగా అంకితమవుతున్నా. చై చైతన్య. అబ్బో చై చైతన్య బాండ్ జేమ్స్ బాండ్ లాగా బాగా స్టైలిష్ గా చెప్పారు. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు అందరికి ఇచ్చేంత ఖచ్చితంగా అయిన ఒక నిర్మాత. అటువంటి ఆయన ఇబ్బంది పడుతున్నాడు అంటే నాకు బాధ కలిగి సరే కొంత డబ్బు క్రియేట్ చేసి దాని మీద నెలకింత వచ్చేటి క్రియేట్ చేసి మా అన్నపూర్ణ పలవైదు మినిట్స్లో పెట్టి ఏలూరులో ఆ డబ్బు ఇంట్రెస్ట్ ఇచ్చి ఆయన ఎప్పటికప్పుడు ఆయనకి పంపించడం జరుగుతుంది. మనకి డబ్బిచ్చి అద్భుతమైన వేషాలు ఇచ్చి మనకి తెలియబోతే చెప్పి రీటేకులు చేస్తే మళ్ళీ మళ్ళీ రీటేకులు చేసి మనని అందంగా చూపించి ఇన్ని చేసే ఈ మదర్ ఇండస్ట్రీ ఎప్పుడు మనమే తీసుకుంటున్నాం, మనం ఏమివ్వగలము అనే ఆలోచన వచ్చినప్పుడు మనం సభ చేసి 60 పిక్చర్లు అయ్యింది కాబట్టి వజ్రోత్సవం చేసి మనం ఫంక్షన్ చేసి వాళ్ళందరికీ గ్రాట్యూట్యూడ్ చెప్పాలని నేను. ఒక్క నాగేశ్వరరావు ఎవ్వరూ లేకుండా ఒక భారీ సపోర్ట్ తీసుకుని పట్టుదల కోసం సర్వం అందులో పెట్టి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఊరికి బయట నిర్మానుష్యమైన ప్రదేశం కొండరాయి ప్రదేశం, అది చూస్తే ఎలా కడతావు ఈ పిచ్చోడు వీడు మూర్ఖుడు వీడు కోపతాపాలతో గురయ్యి ఎన్ని చేస్తున్నాడు వీడు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. నాలో ఒక పట్టుదల రేపారు, నాలో ఒక పౌరుషం రేపారు, నేను ఈ పని చేయగలను అనే ధైర్యం సాహసాలు నాకు ఇచ్చారు. దాని మూలంగా ఒక ప్రెసిడెంట్ని తీసుకొచ్చి నేను ఇనాగ్రేట్ చేయించగలిగాను. ఐ థింక్ అండ్ ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ ఓన్లీ ఓన్లీ దిస్ ది ఓన్లీ స్టూడియో ప్రిసైడెడ్ ది ఓపెన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రతి కథకి క్లైమాక్స్ ఉంటుంది కదా, నా కథకి క్లైమాక్స్ అలా టేమ్గా ఉండకూడదు, చాలా చక్కగా జరుగుతుంది. Gold is diamond, not gold.